పరిశుద్ధ లేఖనముల నుంచి యోహాను సువార్త 14:23 చదవండి. ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా కొద్ది నిమిషాలే మీరు చాలా ఆసక్తిగా దేవుని యొక్క మాట ఆలకించండి. ప్రభు అంటున్నాడు, యోధా ఇస్కరియోతు కాని యోధా ప్రశ్న అడుగుతున్నాడు, అయ్యా నీవు లోకానికి నిన్ను కనపరుచుకోకుండా నీ పిల్లలమైన మాకే ఎందుకు కనపరుచుకుంటున్నావు అని ప్రశ్నిస్తే దానికి జవాబుగా ప్రభువిస్తున్నటువంటి జవాబు ఏంటంటే, ప్రియదేవుని బిడ్డలారా, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా ఆజ్ఞలు గైకొంటాడు, అప్పుడు తండ్రి వాడిని ప్రేమిస్తాడు, అప్పుడు నేనును తండ్రి కూడా అతని యొద్దకు వచ్చి అతని యొద్ద నివాసం ఉంటాం. దేవుడు మానవునితో నివాసం ఉండుట ఎంత ఆశీర్వాదకరమైన అనుభవం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలిస్తే అనంత జ్ఞాని అయిన వాడు, అపరిమితుడు అయిన వాడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు మానవునితో కూడా నివాసం ఉండుటకు ఈ లోకానికి దిగి రావటం అది మనకెంతో ఆశీర్వాదకరమైంది. ఆయన మనల్ని ప్రేమించాడు గనక ఆ పిల్లలు రక్త మాంసములు గలవారయ్యనందున ఆ ప్రకారమే ప్రియదేవుని బిడ్డలారా మనందరినీ మరణం యొక్క దాస్యత్వంలో నుంచి విడిపించాలని ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. మీరు దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే బైబిల్లో ఆది కాండంలో అబ్రహాము అనే ఒక మనుషుడు మనకు కనిపిస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, తల్లి లేదు, తండ్రి అతన్ని వెంట పెట్టుకొని, నానా మనము కానాను దేశానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేద్దాం, విగ్రహాలు తయారు చేసి వ్యాపారం చేసే కుటుంబం అది, సంచార జీవులు వాళ్ళు. వారు ప్రియదేవుని బిడ్డలారా నేడు ఇరాక్ అని చెప్పబడుతున్న ఆ కల్దీల ఊరు అనే ప్రాంతం నుంచి బయలుదేరి ఆ కానాను దేశానికి అంటే ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళడానికి వారు ప్రయాణమై అలా సిరియా దేశానికి వెళ్ళి అక్కడ హారాను అనే ప్రాంతానికి వచ్చేసరికి తన తండ్రి అకస్మాత్తుగా చనిపోతాడు. అలాంటి పరిస్థితిలో దారి తెలియక ఏం చేయాలో అర్థం కాక తీసుకుని నడిపిస్తానని వెళ్తానని చెప్పినటువంటి తండ్రి మార్గంలోనే చనిపోతే దిక్కుతోచని స్థితిలో తన విగ్రహాలు తమ దేవతలందరిని అడుగుతున్నాడు, అయ్యా మీరైనా నాకు దారి చూపండి, మీరైనా నాతో కూడా రండి, మీరైనా నన్ను నడిపించండి అని అప్పగెప్పుకున్నాడు. కానీ ఏ ఒక్కరు కూడా అతని యొక్క మాటకు జవాబివ్వలేకపోయారు. అయితే ఒక దేవుడు ఉన్నాడు, అతని పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. ఆయన ఆకాశం నుండి అంటున్నాడు, అబ్రహమా నేను చూపించే దేశానికి నువ్వు వెళ్తావా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు అన్నాడు. దేని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశం నుండి చూచుచున్న దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఆయన చూచేవాడే కాదు మాట్లాడేవాడు, అంతేకాదు నడిపించేవాడు. ఆ అబ్రహాముతో కూడా ప్రయాణించిన వాడు. అబ్రహాము సంచార జీవిగా ప్రయాణం ప్రారంభించి కానాను దేశానికి వెళ్ళేసరికి మహారాజులాగా మారాడట. దేని స్తోత్రం, హల్లెలూయా. ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నవారు అంటారు, మేము రాజులమే, రాజులు సైతం మాట్లాడతారండి ఈ మాట, మేము రాజులమే కానీ మా మధ్య నీవు మహారాజులాగా ఉన్నావయ్యా అంటారు. దేని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరి అయిన వాడిని పెక్కుమంది ఎగునట్లుగా చేయగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మానవులతో నివసించుట ప్రియ దేవుని బిడ్డలారా మనకెంతో ఆశీర్వాదకరమైనది. కాబట్టి ఎవరు దేవుని వాక్యాన్ని గైకొంటారో, ఆజ్ఞలు పాటిస్తారో, వారితో దేవుడు నివాసం ఉంటామని ఖచ్చితంగా ఆయన వాగ్దానం చేశాడు. ఆయన ఆజ్ఞలు పాటించడం మనకు ఎంతో అవసరం. అందుకే సమూయేలు గ్రంథం 12:14-15 చెప్తాడు సమూయేలు. ప్రియదేవుని బిడ్డలారా, అప్పుడే కొత్తగా రాజు అయినటువంటి సౌలుతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ చెప్తాడు, మీరు దేవుని మాట విని ఆయన ఆజ్ఞలను పాటించితే మీకు క్షేమం అవుతుంది. 15వ వచనంలో అంటాడు, మీరు దేవుని మాట వినకపోతే, దేవుని ఆజ్ఞలను భంగము చేసినట్లయితే ఆయన మీకు విరోధిగా ఉంటాడని అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనతో రావాలి, మన కుటుంబంలో నివసించాలి, మనల్ని ఆశీర్వదించాలి, మనల్ని ఆశీర్వాదముగా మార్చాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా ఒకటే ఒకటి మార్గం ఉంది. అదేంటంటే నీవు దేవుని ఆజ్ఞలు గైకొనాలి, దేవుని ఆజ్ఞలకు భంగము కలిగించకుండాట్లుగా, అయ్యా నీ చిత్తమును నేను నెరవేరుస్తానయ్యా, నీ మాట చొప్పున నేను బ్రతుకుతానయ్యా అని చెప్పి దైవ చిత్తమునకు అప్పగించుకోవాలి.
భక్తుడైన మోషే అంటాడు నిర్గమా 33:15 అంటాడు, ఏమంటాడంటే నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే ప్రభువా మమ్మల్ని తీసుకుని వెళ్ళొద్దు అంటాడు. ప్రభు అంటాడు లేదు నాన్న నేను మీతో కూడా వస్తాను, నా సన్నిధి మీకు తోడుగా వచ్చును అంటాడు. ఆయన మనతో వస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలతో ఆయన నడిచినప్పుడు రాత్రికాలం అగ్నిస్తంభముగాను పగటికాలం మేఘస్తంభముగాను ఉన్నాడు. వారి చెప్పులు వారు అరిగిపోలేదట, వారి వస్త్రాలు పాతగలలేదట, వారు ఆ కానాను చేరే వరకు కూడా ఆయనే ఆకాశము నుండి వారికి ఆహారం పెట్టాడు. ఆయన అంటాడు గ్రద్ద రెక్కల మీద నేను మిమ్మల్ని ఎలాగో మోసుకుని వచ్చి తినో మీరు జ్ఞాపకం చేసుకుని అంటాడు. దేవుని చిత్తములో దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించే దేవుని పిల్లల బ్రతుకులలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తోడుగా వస్తే మనం ఆశీర్వాదంగా మారిపోతాం. ఈ లోకానికి మనం ఒక వేడుకగా ఒక వింతగా మారిపోతాం. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కుటుంబం ఒకప్పుడు నిజంగా ఒక పూరి పాకలో ఉండేవాళ్ళు. ఇక్కడ గుర్ర పాక లాంటిది వేసి ఇల్లు కట్టాలని ఆశపడి ఖాళీ స్థలం చేయించేసి ఎన్నో రకాలైన ప్రయత్నాలు ఆశపడ్డారు, ఎంతగానో ప్రయాసపడ్డారు. కానీ దేవుడు ఒక కాలానుగుణముగా ఈ కుటుంబంలో తన కార్యం ప్రారంభించడం మొదలుపెట్టాడు. తమ్ముడు యేసుబాబు నిజంగా చెప్పాలంటే పరిచర్యలో చాలా మంచిగా ఉండి, ఇప్పుడు ఉద్యోగం వచ్చి బిజీ అయిపోయాడు కానీ పరిచర్యలు చాలా బాగా ఉండేవాడు. దేవుడు ఆ బిడ్డను బట్టి ఇదిగో ఈ కుటుంబాన్ని దీవించాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, అబిడ్డ చేసిన ప్రార్థన, ఆ తల్లి చేసిన ప్రార్థన, ఇదిగో తన సహోదరులు తనకున్నటువంటి బంధుమిత్రులందరూ కూడా అబిడ్డ కొరకు ప్రార్థన చేశారు, సంఘం ప్రార్థించింది. దేవుడు అద్భుతమైన ఒక గృహాన్ని కట్టాడు. నిజంగా ఇది ఆశ్చర్యమే, నిజంగా ఇది ఆశ్చర్యమే. ఇదిగో బంధువులు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళు వస్తూ వస్తూ అనుకుంటా ఉంటారు, అరే ఇంత బాగా కట్టారా ఇల్లు, చాలా బాగుందే, చాలా బాగా కట్టారే అని అనుకుంటారు. కానీ గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తోడుగా వస్తే ఆయన ఏదైనా చేస్తాడు, ఏదైనా చేస్తాడు. పగిలిపోయిన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు ఆయన, మారా అనుభవాలు మధురంగా మార్చే దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఆజ్ఞలు పాటించు వారి జీవితంలో ఆయన వారితో నివాసం ఉంటాడు. ఆయన నివాసం ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఏ మాత్రం మనకు కొరత రానియడు, ఏ మాత్రం మనల్ని అలసిపోనివ్వడు. ఇశ్రాయేలు ప్రజలను అలసిపోనిచ్చాడా? లేదు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో కూడా ఆయన ఆజ్ఞలు పాటించడం చాలా ప్రాముఖ్యమైంది, ఆయన చిత్తానుసారంగా నడవటం చాలా ప్రాముఖ్యమైంది. ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం నడిచినట్లయితే ఆయన సమస్త విషయాల్లో మనల్ని దీవిస్తాడు. నిర్గమ 28 ఇక్కడ ద్వితీయోపదేశకాండ 28:1 కూడా అదే చెప్తాడు, ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడిస్తే నేను అందరికంటే ఎక్కువగా నేను దీవిస్తానని చెప్పి అంటాడు. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళికి ఒకటే విధి, అదేంటంటే ఇదిగో దేవుని పిల్లలు ఆశీర్వాదముగా వారు ఉంటారు. దేవుని పిల్లలు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకానికి ఒక వింతగా ఉంటారు. వారి ఆశీర్వాదం, వారి జీవితాల్లో కృప, వారి జీవితాల్లో దేవుడు వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తున్న విధానం, ఇవన్నీ కూడా ఈ కుటుంబాల్లో గొప్పగా ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాయి. కనుక ఏ కుటుంబం అయితే, అందుకే దేవుడు అంటాడు ఏబు గ్రంథంలో, నీ నీతికి తెగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తానని. నీతి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిపై నమ్మకం ఉంచటం, దేవునిపై ఆధారపడటం. గలతీ పత్రికలోని రోమా పత్రికలోని చెప్తాడు ఆ మాట. నీతి అంటే అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది అంటాడు. అంటే దేవునిపై ఎంత ఆధారపడగలవో, దేవునిపై ఎంత ఆనుకోగలవో, దేవునిపై ఎంతగా నువ్వు ఆయనకు ఆయన సముఖములో నీ సంగతంతా ఆయనకు తెలియపరచగలవో, ఆయనతో సహవాసము చేస్తూ నడుస్తూ ఉంటావో, నీ జీవితపు ప్రయాణంలో ఆయన నీకు తోడుగా వస్తాడు. ఆయన అంటాడు నేను నా తండ్రిని అక్కడికి వస్తాను, మేము అతనితో నివాసము చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, పరమగీతాల్లో మీరు చూస్తే 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. పరమగీతాలు 3వ అధ్యాయంలో సంఘమైనటువంటి కన్యక లోపల ఉంటుంది, తలుపు లోపల పెళ్లి కుమారుడు ప్రియుడు బయట ఉంటాడు, తలుపు తీయమని కేకలు వేస్తుంటాడు, నా తల మంచుకు తడిసిపోతుంది కుమారి, నా ప్రియుడు అలా కొంచెం తలుపు తీయమ్మా అని అంటాడు. ఆమె అంటదే ఇప్పుడే నా వస్త్రాన్ని తీసేశాను, నేను ఎలాగా మరలా దాన్ని ధరించాలి, ఇప్పుడే నా పాదాలకు చెప్పులు తీసేసి శుభ్రంగా కడుక్కున్నాను, మరలా నేను ఎలా మురికి చేయాలి అని అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, అంటే ఈనాటి సంఘాలు ఎలా ఉన్నాయి, ఈనాటి ఆధ్యాత్మిక స్థితిగతులు ఎలా ఉన్నాయంటే, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధుల నీతి క్రియలు అనేటువంటి వస్త్రాన్ని పక్కన పెట్టేసి సొంత పద్ధతిలో సొంత ఆలోచనలో మానవుడు కొనసాగుతూ ఉన్నాడు. మరలా వస్త్రం నేను ఎలా ధరించాలి అంటది. సువార్త వలన సిద్ధ మనసును జోడుదొనుక్కొని ఎప్పుడూ యుద్ధానికి సన్నద్ధులై సిద్ధంగా ఉండాలి. వ్యూహిత సైన్య సమభీకర రూపిణిగా ఉండవలసిన సంఘం
అంటది పరుండి ఉండట ప్రాణప్రియుడు కేకేస్తుంటే తలుపు తీయలేకపోతుందట. ప్రీదేని బిడ్డలు ఎంత విచారం. అందుకే ప్రకటన గ్రంథం 3:20 అంటాడు, లవోదికే సంఘంతో మాట్లాడతాడు. ఆ సంఘం అట ధనవృద్ధి చేసుకుందట, అన్ని విషయాల్లో ఆశీర్వాదాన్ని కలిగి ఉందట. అన్ని విషయాల్లో లౌకికంగా భౌతికంగా అన్ని విషయాల్లో డెవలప్ అయింది. కానీ అందులో ఎవరు లేరయ్య అంటే యేసయ్య మాత్రమే లేడు. దేవుని పేరు పెట్టుకున్నారు కానీ యేసయ్య లేడట. ఆ ప్రభువే వచ్చి అంటాడు తలుపు దగ్గర నిలబడి, ఓ సంఘమా తలుపు తీయండి, నేను లోపలికి వస్తానంటాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా దేవుని యొక్క సంఘములో దేవుని యొక్క కృపలో నివసించే మనము ప్రథమ స్థానం ప్రభువుకే ఇవ్వాలి. ప్రభువునే ఘనపరచాలి, ప్రభువునే కీర్తించాలి. ఆయనే మనల్ని ఎన్నుకున్నవాడు, ఆయన నామాన్ని ఘనపరచవలసిన వారమై ఉన్నాం. నువ్వు పాట పాడినా, వాక్యం చెప్పినా, ప్రార్థన చేసినా, ఏమి చేసినా ఆయన మహిమ కొరకే మనం చేయాలి. మనం ఎప్పుడు కనబడాలని కోరుకోకూడదు. యశగ్రంథం 6:10 చూస్తూ ఉంటాడు, సింహాసనమునకు పైగా ఎగురుతున్న దేవదూతలట రెండు రెక్కలతో ఎగురుతున్నాయట, రెండు రెక్కలతో కాళ్ళను కప్పుకుంటున్నాయట, రెండు రెక్కలతో ప్రియదేవుని ముఖాన్ని కప్పుకుంటున్నాయట. అంటే అర్థం ఏంటి తెలుసా? నీ ముఖం ఎప్పుడు కూడా కనిపించడానికి వీల్లేదు, నీ బలం ఎప్పుడు కూడా కనిపించడానికి వీల్లేదు. నీవు దేవుని మీదే ఆధారపడాలి, దేవునిపై ఆనుకోవాలి, ఆయన నామాన్నే మహిమపరచాలి, ఆయన చిత్తమునే మనము ఘనపరచవలసిన వారమయ్యున్నాం. కనుక ఈ లోకములో మన యాత్రలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా వస్తే, ఆయన మనకు తోడుగా నడిస్తే, మన జీవితాల్లో ఆయన జీవితాల్లో ఆయన మనకు తోడై ఉండి మనకు యజమానుడుగా ఆయన మన ఇంట్లో ఉన్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు మనం ఫెయిల్ అయిపోం, ఎప్పుడు మన జీవితాల్లో కొరత రానివ్వడం. అందుకే యెహోషువ అంటాడు, మీరు ఎవరిని సేవిస్తారో, నది అద్దరిన మోయాబీల దేవతలన అమోరీల దేవతలన మీరు ఎవరిని సేవిస్తారో ఐ డోంట్ కేర్, కానీ నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా నామాన్ని ఘనపరుస్తూ ఆయన పంపినటువంటి కుమారుడని యేసు క్రీస్తును ఘనపరచవలసిన దేవుని పిల్లలుగా మనం ఉన్నాం. ఆయన పిలుస్తున్నారు ఈ రాత్రి. నీ జీవితంలో ఒంటరితనంతో దుఃఖముతో వేదనతో ఉన్నట్లయితే, అబ్రహాములాగా విలపిస్తూ మార్గమే తెలియక నిరాశ నిస్పృహలోని ఉన్నట్లయితే, ఈ రాత్రి ఆ ప్రభు పిలుస్తున్నాడు, నా యొద్దకు రా, నా మాట విను, నేను చెప్పినట్టుగా నువ్వు నడువు, నేను నిన్ను ఆశీర్వాదంగా మారుస్తాను. ఎవరైతే నీ ఒంటరి వాడివి అన్నారో, ఎవరైతే నువ్వు తక్కువ వాడివి అన్నారో, ఎవరైతే నేను చులకనగా చూశారో, ఎవరైతే వేస్ట్ వాళ్ళ కుటుంబం అన్నారో, వారి మధ్యలో నీ నామాన్ని ఘనపరుస్తానని ప్రభు వాగ్దానం చేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి గమనించండి, దేవుడు మనకు ఎందుకోసం ఈ లోకానికి వచ్చాడంటే మనతో నివాసం ఉండి మనల్ని ఆశీర్వాదంగా చేసి. అందుకే యోహాను 15:5 ఉంటది, 8వ వచనంలో, మీరు నా శిష్యులు అవుతారు, ఎందుకంటే ఎప్పుడైతే మీరు బహుగా ఫలిస్తారో అప్పుడు తండ్రికి మహిమ కలుగుతుంది. ఈ ప్రేమ కలిగిన తండ్రి ఏం కోరుతున్నాడంటే, నువ్వు మన యొక్క మహిమ మన యొక్క జీవితాల్లో ఫలించే అనుభవాన్ని కోరుతున్నాడు. మనము నాశనం అయిపోవాలనో, దినాశ పడిపోవాలనో, దిగులు పడాలనో కాదు. మనల్ని ఎందుకోసం వెతుకుతున్నాడంటే మన యొక్క ఆశీర్వాదాన్ని, మన యొక్క అభివృద్ధిని ఈ పరలోకపు తండ్రి కోరుచున్నాడు. కనుక ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబాల్లో నీ జీవితంలో యేసయ్యకు ప్రథమ స్థానం ఇవ్వగలుగుతున్నావా? యేసయ్యకు నీ ముందుగా మార్గముగా ఆయన అయ్యా నువ్వు నన్ను నడిపించమని నీ మార్గాన్ని ఆయన చేతికి అప్పగించుకోగలుగుతున్నావా? ఆలోచించుకో, ధనాన్ని బట్టి కానీ, బలగాన్ని బట్టి కానీ, పేరు ప్రఖ్యాతులను బట్టి కానీ, ఈ లోకములో ఉన్న వేటిని బట్టి నీ జీవితం ఆశీర్వాదముగా మారదు. కానీ నీ జీవితంలో, నీ కుటుంబంలో యేసయ్య ఉంటేనే నీ కుటుంబం దీవెనికరంగా ఉంటుంది. యేసయ్య లేని జీవితం వ్యర్థమే ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, ఈ లోకానికి నేను ప్రత్యక్ష పరచుకోలేదు, ఎందుకంటే ఈ లోకం నన్ను ఎరగదు, నా ఆజ్ఞలు పాటించదు, నా చిత్తము నెరవేర్చదు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం అంటే శరీరానుసారమైన కోరికలు, నేత్రానుసార సంబంధమైన కోరికలు, అలాగే నేను, నాది, నా అనే అహం, అలాగే ఈ లోకాన్ని నన్ను నేను కనపరుచుకోవాలనేటువంటి తాపత్రయం, జీవపుటంబం అంటారు దాన్ని. ఈ లోకంలో ఇవన్నీ కూడా తండ్రి వలన పుట్టినవి కాదు, మరెవరి వల్ల పుట్టాయి? ఇది సాతాను వలన పుట్టినవి. కనుక వీటిని వెంబడించొద్దు, నా మహిమను వెంబడించండి, నాతో నడవండి, మిమ్మల్ని ఆశీర్వాదకరంగా చేస్తాను. లోకం నన్ను గుర్తించదు, ఇదిగో మీరు నన్ను ఎరిగి ఉంటారు, నా పిల్లలుగా ఉంటారు గనక నేను మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీకు ఇచ్చిన సమస్తాన్ని దీవెనకరంగా మారుస్తానని. ఈ రాత్రి ప్రేమ కలిగిన దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలతో ప్రియ దేవుని బిడ్డలారా నడిచిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
ఆస్తిపాస్తులు ఉండి అన్ని ఉండి కూడా యాకోబు ఒక రాత్రి ఎబ్బోక రేపు దగ్గర ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీవు నన్ను ఆశీర్వదించాలని. ప్రియదేవుని బిడ్డలారా, ఆ రాత్రి దేవుడు అతన్ని ఆశీర్వదించి అతన్ని ఇశ్రాయేలుగా మార్చాడు. ఈ నేటికి కూడా ఇశ్రాయేల్ అనే ఒక దేశాన్ని మీరు చూస్తే నిజంగా ఇంచుమించుగా 5,772 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇశ్రాయేల్ దేశం ఎన్నోసార్లు కొట్టబడింది, ఎన్నోసార్లు అది హింసించబడింది. ఎంతో మంది చేత యూదులందరూ సంహారం చేయబడ్డారు. కానీ నేటికి నీ సజీవంగా ఉన్నాడంటే ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధుడు, ఆయన సజీవుడైన దేవుడు. ఎన్నో రకాలైన ఆటంకాలు, ప్రతిసారి కూడా యూదులు హింసించబడ్డారు, చంపబడ్డారు, నాశనము చేయబడ్డారు. కానీ నేటికి వారు ఉన్నారు. ఒక భక్తుడు అన్నాడంట, దేవుడు ఉన్నాడంటానికి రుజువేంటయ్యా అంటే, ఇదిగో యూదులు ఉన్నారు చూడు, వారు ఇప్పటికీ సజీవంగా బ్రతుకున్నారంటే దేవుడు ఉన్నట్టే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యోధా గోత్రపు సింహముగా దావీదు చిగురుగా మన ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి నిన్ను నన్ను కోరుకొని నీతో నాతో నివాసం ఉండటం, నిన్ను నన్ను ఆశీర్వదించాలని అనుకోవటం ఎంత ఆశ్చర్యం. కనుక ఈ కృప దేవుడు మనకిచ్చిన భాగ్యం. కనుక దీన్ని ఎవ్వరు పోగొట్టుకొనక ప్రభు ఆజ్ఞలు పాటిస్తూ ఆయన చిత్తానుసారంగా నడిచి ఆయన మనతో కూడా నివాసం ఉండేటట్టుగా మనం అన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి. ఒక ఎమ్మెల్యే మన ఇంటికి వస్తాడంటే ఎన్ని ఆర్భాటాలు, ఎన్ని ఆటంకాలు చేస్తావు, ఎన్ని రకాలైనటువంటి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తాం, హంగులు చేస్తాం. కానీ సర్వశక్తి కలిగిన వాడు లోకాధికారి అని నీ దగ్గరకు వచ్చి నీతో ఉంటాడంటే ప్రిదేన్బిట్ల నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందస్సు మీద, కరుణాపేట మీద నివసించే దేవుడు హిత్తియుడైన ఉబేదేదోము ఇంట్లో నివాసం ఉన్నాడు. కరుణాపేట మీద ఆసీనుడై ఉంది. కానీ ఉబేదేదోము ఇంట్లో 3 నెలలే ఉందట మందస్సం. కానీ ఉబేదేదోముని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. మన దేవుడు మనల్ని ఫలభరితంగా మార్చే దేవుడు. అట్టి దేవునికి అప్పగించుకొని ఆయన కృపలో ముందుకెళ్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.